యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు. మనం ఈ దినమున మట్లాదివారము గురించి మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుండి 11వ వచనములు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్లు కొండ దగ్గర ఉన్న బెత్వాగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తలను చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను బారహవా యొక్క పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తన కాపనాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలలియాలోని నజరేతువాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఆమేన్.